YouTube viewers अंदर की हाई अंडी मुंदुगा मीक अंदर की स्किल वर्ल्ड चैनल की वेलकम। सो ई रोजु मन टापिक वच्ची रेक्टिफिकेशन आफ् एर्रर्स। रेक्टिफिकेशन आफ् एर्रर्स अंटे एंटी, सो दानि गुरिंची दांट्लो मल्ली असल रेक्टिफिकेशन आफ् एर्रर्स अनेदि एंदुकु वेयाली एंटी अनेदि चूद्दां। सो मुंदुगा वीडियो की वेल्ले लोपु एवरैते इप्पटि वरकु मा चैनल नि सब्स्क्राइब चेयलेदो तप्पकुंडा सब्स्क्राइब चेयंडि, अलागे मी फ्रेंड्स अंदरिकी षेर चेयंडि। అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాగా కావాలి అన్నా కానీ కమెంట్ చేయండి, దానికి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనే వీడియో, ఐ మీన్ వీడియోలో ఫస్ట్ వీడియో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇంతకీ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఏంటి? సో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అసలు ఫస్ట్ రెక్టిఫికేషన్ ఎర్రర్స్ ఎందుకు వేయాలి, అసలు ఈ టాపిక్ అకౌంట్స్లో రావడానికి గల రీజన్ ఏంటి అని అంటే, మామూలుగా యూజువల్గా మనం ఎప్పుడు కూడా అకౌంట్స్ వేసే టైంలో అంటే వన్స్ అప్ అనే టైంలో మనకేంటి అంటే 1880s కావచ్చు, లేదంటే 70s కావచ్చు, సో 1700s కావచ్చు, ఇలా అంటే ఇలా పాత పాస్ట్ పీరియడ్లో ఏంటి అంటే అకౌంట్స్ వేసేటప్పుడు మాన్యువల్గానే అకౌంట్స్ని రికార్డ్ చేసేవాళ్ళు. అది స్పెసిఫిక్గా మనకేంటంటే కంప్యూటర్లో అకౌంట్స్ వేసి బిజినెస్ కోసం ఉపయోగించాలి అన్నంతగా కంప్యూటర్ యొక్క అవేర్నెస్ అప్పట్లో లేదు కాబట్టి యూజువల్గా ఎక్కువగా క్లెరికల్ మిస్టేక్స్ ఎక్కువగా జరిగాయి. క్లెరికల్ మిస్టేక్స్ అంటే ఏంటి, మాన్యువల్గా ఎప్పుడైతే మనం అకౌంట్స్ వేస్తామో ఆ మాన్యువల్గా అకౌంట్స్ వేసేటప్పుడు మిస్టేక్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. సో పొరపాటున ఎక్కడో ఆలోచిస్తూ మిస్టేక్ వేయడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయి. సో అలాగా ఒక ఎంట్రీకి 2 aspects ఉంటాయి, అది మనకు ఆల్రెడీ తెలిసిందే. ఒకటి డెబిట్ ఆస్పెక్ట్, ఇంకొకటి క్రెడిట్ ఆస్పెక్ట్, రైట్? సో ఒక డెబిట్ ఒకటి ఉంటుంది, క్రెడిట్ ఒకటి ఉంటుంది. సో ఈ డెబిట్ క్రెడిట్లో ఏదో ఒకటి మిస్టేక్ అవ్వడం కానీ, లేదు రెండింటిని మిస్టేక్ చేయడం కానీ, సో లేదు తొందరలో ఏంటంటే ఒక ఎంట్రీని రికార్డ్ చేయడమే మర్చిపోవడం కానీ, సో ఇలా ఏదైనా కారణం కావచ్చు అకౌంట్స్ అనేది కరెక్ట్గా వేయకుండా సో రాంగ్ అకౌంట్స్ అనేది రావడం జరుగుతుంది. సో రాంగ్ అకౌంట్స్ వచ్చిందని ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్ అంటే, ఎప్పుడైతే మనం మిస్టేక్ చేస్తామో అంటే ఒక డెబిట్లో వచ్చి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 670 rupees వచ్చి నేను ఒక డెబిట్లో వేశాను, ఒక జనరల్ ఎంట్రీ వచ్చి డెబిట్ ఐటమ్ 670, క్రెడిట్ ఐటమ్ 670 ఉంది. సో అలాంటప్పుడు ఏంటంటే డెబిట్ ఐటమ్లో నేను 670 వేసి క్రెడిట్ ఐటమ్లో నేను 620 వేశాను అనుకోండి పొరపాటున, సో అప్పుడు నాకేమవుతుంది, అల్టిమేట్గా నేను డెబిట్ అండ్ క్రెడిట్ని నేను ఈక్వల్ చేయడం లేదు. ఈ విషయం ఎప్పుడు బయటపడుతుంది అంటే ట్రయల్ బ్యాలెన్స్ ఎప్పుడైతే నేను వేస్తానో ఆ ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు నాకు క్లియర్ కట్గా తెలుస్తుంది ఏది మనకి ఈ ట్రయల్ బ్యాలెన్స్ మ్యాచ్ అయ్యిందా లేదా అనే ఇన్ఫర్మేషన్ మనకి అప్పుడు ఐడెంటిఫై అవుతుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే ఏది మనకి ఎర్రర్స్ ఉన్నాయా లేదా అనే విషయం మనకు అక్కడ ఈజీగా క్లియర్గా అర్థమైపోతుంది. ఎప్పుడైతే ట్రయల్ బ్యాలెన్స్ మిస్ మ్యాచ్ వస్తుందో ఆ ట్రయల్ బ్యాలెన్స్ మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు మనకు అక్కడ క్లియర్గా అర్థమైన విషయం ఏంటి అంటే అకౌంట్స్లో ఎక్కడో ఏదో ఒక మిస్టేక్ అనేది జరిగింది. మరి ఆ మిస్టేక్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనే దాన్ని మనం క్లియర్ కట్గా ఐడెంటిఫై చేసి దాన్ని మనం రెక్టిఫై చేయాలి. ఎలా రెక్టిఫై చేస్తాము, ఆ రెక్టిఫికేషన్ ఎలా చేయాలి అని చెప్పేదే ఈ టాపిక్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనే టాపిక్ చెప్తుంది అన్నమాట. ఇప్పుడు అసలు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఏంటో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో ఒకసారి చూద్దాం, చూడండి. రైట్, సో యూజువలీ ఎర్రర్స్ ఆర్ అన్ఇంటెన్షనల్ మిస్స్టేట్మెంట్స్ ఆర్ పీపుల్ మైట్ మేక్ మిస్టేక్స్ by omitting some amount while disclosing the financial statements. So usual ga general ga em avutund ante unintentional ante uddesha purvakanga kaakunda anukokunda by mistake em avochu ante so enter chese tappudu people ante accountants kaavachu ledhu evaraithe account junior accountants kaavachu ledante evaraithe book keeper kaavachu ila entries enter chese prathi okkaru kuda entante by mistake ga entante మిస్టేక్స్ అన్నా చేయొచ్చు, లేదంటే ఏదన్నా ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయడమే వదిలేయచ్చు, ఏదన్నా కావచ్చు. మొత్తానికి ఆ ఎఫెక్ట్ దేని మీద పడుతుంది అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద క్లియర్ కట్గా ఆ ఎఫెక్ట్ అనేది పడడం జరుగుతుంది. సో ఇన్ జనరల్ నేచర్ అకౌంటింగ్ ఎర్రర్స్ రిజల్ట్స్ ఫ్రమ్ మిస్టేక్స్ ఆర్ ఒమిషన్ ఇన్ ద ఫినాన్షియల్ అకౌంటింగ్ ప్రాసెస్. ఇదంతా కూడా అకౌంటింగ్ ప్రాసెస్లో జనరల్గా జరిగే ప్రాసెస్. అయ్యి టు రెక్టిఫై దీస్ మిస్టేక్స్ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అకౌంట్స్. సో అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి క్లియర్గా అంటే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి అంటే సరిదిద్ది నీట్గా అకౌంట్స్ని వేయడమే ఈ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనే టాపిక్ అన్నమాట.
సో ఇప్పుడు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఆ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏవేవి ఉండొచ్చు అనేది చూద్దాం. సో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏవేవి ఉన్నాయి అంటే ఇక్కడ మేజర్ గా ఎర్రర్స్ ని టూ టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చి ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ అండ్ సెకండ్ వన్ వచ్చి ఎర్రర్స్ ఆఫ్ కమిషన్. సో ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ లో మళ్ళీ దీన్ని రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఎర్రర్స్ ఆఫ్ మొత్తానికి ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ అంటే ఏంటి అంటే వదిలేయటం వల్ల వచ్చిన ఎర్రర్నే మనం ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అని చెప్పి పిలుస్తాం. అంటే మనం ట్రాన్సాక్షన్ ఎక్కడో రికార్డ్ చేయడం మర్చిపోయి ఉంటాం. ఆ మర్చిపోవడంలో రెండు రకాలు ఉంటాయి. అయితే ట్రాన్సాక్షన్ పూర్తిగా రికార్డ్ చేయడం మర్చిపోయి ఉంటాం, లేదా సగన్ రికార్డ్ చేసి మిగిలిన సగన్ రికార్డ్ చేయడం మర్చిపోయి ఉంటాం. సార్ సగన్ రికార్డ్ చేసి మిగిలిన సగన్ని రికార్డ్ చేయడం ఏంటి, అలాంటిది కూడా ఉంటుందా అంటే ఉంటుంది. మనం దాన్ని కూడా క్లియర్ కట్గా ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, సో ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్లో మనకి కంప్లీట్ ఎర్రర్ ఉంది, అలాగే పార్షియల్ ఎర్రర్ ఉంది, అలాగే ఎర్రర్స్ ఆఫ్ కమిషన్కి వచ్చేటప్పటికి ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, కాంపన్సేటింగ్ ఎర్రర్, ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, కాంపన్సేటింగ్ ఎర్రర్, సో ఎర్రర్ ఆఫ్ పోస్టింగ్, ఎర్రర్ ఆఫ్ కాస్టింగ్ అని చెప్పి ఈ ఫోర్ టైప్స్ అనేది ఎర్రర్ ఆఫ్ కమిషన్లో ఇవ్వడం జరిగింది. సో మరి ఎర్రర్ ఆఫ్ కమిషన్ మళ్ళీ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్లో కంప్లీట్ ఎర్రర్ అంటే ఏంటి, పార్షియల్ ఎర్రర్ అంటే ఏంటి, ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, కాంపన్సేటింగ్ ఎర్రర్, ఎర్రర్ ఆఫ్ పోస్టింగ్, ఎర్రర్ ఆఫ్ కాస్టింగ్ అంటే ఏంటి, విత్ ఎగ్జాంపుల్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో విత్ ఎగ్జాంపుల్స్ కాబట్టి ఆ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను దాన్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోకి నేను ఆ టాపిక్ని పోస్ట్పోన్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసేటప్పుడు ఆ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్లో కంప్లీట్ ఎర్రర్ ఏంటి, పార్షియల్ ఎర్రర్ ఏంటో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం కంప్లీట్గా చూద్దాం. ఓకేనా? సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి. సో ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.